మా మామగారు ఏదైనా ముక్కుసూటిగా ముందుగానే చెప్పేస్తారు. పత్రాల మీద సంతకాలు కూడా పెట్టారు కదా. మా మామగారు మోసం చేయలేదు కదా. మోసం చేయలేదమ్మా. మాటమాట బాగున్నప్పుడు అన్నీ బానే ఉంటాయి, తేడా వచ్చినప్పుడే అన్నీ తేడా కనపడతాయి. ఇవన్నీ ఎందుకు సార్? ఏదో ఒకటి చేసి సమస్యను పరిష్కరించండి, మా మామగారిని ఆదుకోండి. చూడండి అప్పలనాయుడు గారు, మీరప్పు చెల్లిస్తామంటున్నారు, ఎంత గడువులో చెల్లిస్తారో చెప్పండి. నాకు కొంత టైం ఇస్తే నెల నెల అసలిస్తూ వడ్డీ కడతానండి. అసలిస్తావు కరెక్టే, కానీ వడ్డీ సంగతేంటి? అసలు గొడవంతా వచ్చింది వడ్డీ దగ్గరే కదా. 5 రూపాయలు కాకుండా 3 రూపాయలు వడ్డీ అయితే ధర్మంగా చెల్లించొచ్చు. మీకు ఓకేనా అండి? ఓకే సార్. అలా అయితే కేసు మేము విరమించుకుంటాం. ఎస్ఐ గారు, ఒక మాట చెంగయ్య గారితో కూడా చెప్పాలి కదండి. కానిస్టేబుల్ సార్, వెళ్ళి చెంగయ్యని తీసుకురండి. చెంగయ్య గారు, మీ కోడళ్ళొచ్చారు, పద్ధతిగా మాట్లాడారు, సమస్యను పరిష్కరించారు. పరిష్కారం ఏంటండి? నా అప్పు తీరాలి కదా. ఎందుకు తొందరపడతారు చెంగయ్య గారు? మాట్లాడుతున్నాను కదా. అప్పలనాయుడు గారు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆయన టైం బాగాలేదు, నెల నెలా కొంత అసలు అలాగే వడ్డీ కూడా ఇస్తాడు. కాకపోతే వడ్డీ 3 రూపాయలు చొప్పున ఖాయం చేసుకోండి. అలా అయితే కేసు విరమించుకుంటామంటున్నారు, లేదంటే మీ ఇష్టం. ఆలోచిస్తారండి మామగారు, ఒప్పుకోండి. సరేనండి, నాకు సమ్మతమే. చెంగయ్య గారు, మీరికి వెళ్ళొచ్చు. అప్పలనాయుడు గారు, మాట ప్రకారం డబ్బు చెల్లించండి. అలాగే ఎస్ఐ గారు. చెంగయ్య గారు, మీ కోడళ్ళొచ్చి మిమ్మల్ని ఆదుకున్నారు, వాళ్ళు రాకపోయింటే కాసేపట్లో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుండేవాణ్ణి, అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడేవారు. ఇదంతా గంగ తెలివితేటల వల్ల సాధ్యమైందేమో. అప్పలనాయుడు గారు, మిమ్మల్ని ఇల్లు రాసిమ్మని అడగటం నాది కూడా పొరపాటే. లేదు చెంగయ్య గారు, మీకు టైం ప్రకారం వడ్డీ చెల్లించకపోవడం నాదే తప్పు.